ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరం అనేది అనేక అవయవాల సముదాయము. మరి అవయవాలు ఆరోగ్యంగా ఉండాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం. అలాగే మన ఆయుర్దాయము పెరగాలి, అవయవాలు హెల్దీగా ఎక్కువ కాలం పనిచేయాలనుకుంటాం. మరి అవయవాలు ఎలా తయారయ్యాయి? మరి అవయవాలు తయారవడానికి కణాలు మూలము. కణము అంటే ఇంగ్లీష్లో సెల్. కొన్ని కోట్ల కణాలు కలిస్తే ఒక అవయవం, కొన్ని అవయవాలు కలిస్తే ఈ శరీరము. టోటల్గా మన శరీరం అంతా దగ్గర దగ్గర సుమారుగా 125 ట్రిలియన్ సెల్స్ సముదాయం అని ఒక అంచనా. అంటే 1 ట్రిలియన్ అంటే 100 కోట్లు. మరి 100 కోట్ల కణాలు ఇంటూ 125 లెక్కేయండి, అన్ని లక్షల కోట్ల కణాల సముదాయం మన శరీరం. అందుకని కణం ఆరోగ్యంగా ఉంటే ఆయుర్దాయం పెరిగితే అవయవాల ఆయుర్దాయం మరియు అవయవాల ఆరోగ్యం మరియు ఆయుర్దాయం పెరుగుతుంది. అలాగే ఈ అవయవాలు ఆరోగ్యం ఆయుర్దాయం రెండూ పెరిగితే శరీరం యొక్క ఆయుర్దాయం ఆరోగ్యం రెండూ పెరుగుతాయి అన్నమాట. అందుకని మనందరం కోరుకునే ఆరోగ్యం పెరగాలన్నా ఆయుర్దాయం పెరగాలన్నా ముందు కణములో ఈ మార్పు రావాలి. మరి కణములో ఆరోగ్యం ఆయుర్దాయాన్ని పెంచే ప్రక్రియ నైట్ టైం జరుగుతుంది. మన శరీరములో ప్రతి కణానికి ఒక అద్భుతమైన మెకానిజం ఉంది, ఆటోమేటిక్ క్లీనింగ్, ఆటోమేటిక్ రిపేరింగ్. ఈ మెకానిజం నైట్ టైం పనిచేస్తుంది. నైట్ టైం ప్రతి కణం ఈ రిపేరింగ్ క్లీనింగ్ అనే మెకానిజంను చేసుకుంటేనే దాని ఆరోగ్యం పెరుగుతుంది, దాని ఆయుర్దాయం పెరుగుతుంది. మీ అందరూ కోరుకుంటున్నారు ఆయుర్దాయాన్ని ఆరోగ్యాన్ని పెంచుకోవాలి అని, కానీ తన్ను తాను క్లీన్ చేసుకుని రిపేర్ చేసుకోవడానికి టైం మీరు కణానికి ఇవ్వటం లేదు. అందుకని ఇలా మీరు గనక ఆలోచించి సాయంకాలం 7 గంటల లోపు గనక తినేసి, అదైనా న్యాచురల్ డైట్ తినేసి, అంటే ఫ్రూట్స్, నట్స్, స్ప్రౌట్స్ ఇట్లాంటి తినేసేసి 7 లోపు తినేసి 9 ఇంటికల్లా మీరు అరిగిపోయేటట్టు గనక జాగ్రత్త పడితే, బాగా నమిలి తింటే 9 గంటల నుంచి రేపు ఉదయం మళ్ళీ 8 ఇంటికి ఎప్పుడో మీరు ఏదైనా తింటారు కదా, జ్యూస్ ఏదైనా తాగుతారు, అప్పటి వరకు దగ్గర దగ్గర 11 గంటలు 12 గంటల సేపు మీ లోపల ఈ రిపేరు క్లీనింగ్ జరుగుతూ ఉంటుంది. కణము లోపలే ఒక అద్భుతమైన మెకానిజం ఏమిటంటే లైసోజోమ్స్ అంటారు. ఇవి రిపేరు క్లీనింగ్ చేస్తాయి. వీటికి కాంబినేషన్గా ఆటోఫాగోజోమ్స్ అనేవి కూడా కలుస్తాయి నైట్ టైం. ఈ రెండూ కలిసి ఒక బబుల్లాగా ఏర్పడి ఇక అన్నిటినీ కణాల్లో ఉండే వాటన్నిటినీ రిపేర్ చేయటం, పాడైపోయిన అవయవాలని అంటే తొలగించేసి దాని స్థానంలో కొత్త వాటిని పునరావృతం చేయటం, వ్యర్థాలన్నిటిని క్లీన్ చేసేసి బయటకు పంపించటం, ఈ ప్రక్రియ ప్రతి కణంలో రాత్రిపూట జరగాలి. ఇలా జరిగితే మీరు ఆరోగ్యంగా ఆయుర్దాయంతో బ్రతకొచ్చు. కణాల ఆయుర్దాయం పెరుగుతుంది, ఆయుర్దాయం కణాలకు పెరిగితే అవయవాలకు పెరుగుతుంది, అవయవాలకు పెరిగితే శరీరానికి పెరిగిపోతుంది. అందరూ కోరుకున్నట్టుగా, ఎంతోమంది ఆశీస్సులు మనకు ఇస్తున్నట్టుగానే మనం మంచి ఆరోగ్యంతో ఆయుర్దాయంతో బ్రతికే అవకాశం కలుగుతుంది. ఇది ఎలా కలుగుతుందంటే మీకు మీరుగా అవకాశం కలిగించుకుంటే కలుగుతుంది. ఈ కణం లోపల క్లీనింగ్ అండ్ రిపేరింగ్ అనేది 3 మెకానిజంలో జరుగుతుంది. ఫస్ట్ది మ్యాక్రో ఆటోఫాగీ అంటారు. ఈ ప్రక్రియని ఆటోఫాగీ అంటారు. ఇది 3 రకాలుగా. ఈ మ్యాక్రో ఆటోఫాగీలో మైటోకాండ్రియాని రిపేర్ చేయటం, ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే జనరేటర్స్ లాంటి వాటిని క్లీనింగ్ చేయటం, రిపేర్ చేయటం, వాటి ప్లేస్లో కొత్త వాటిని ప్రొడ్యూస్ చేయటం, రైబోజోమ్స్ ప్రోటీన్ సింథసిస్ చేసే వాటిని రిపేర్ చేయటం, అంటే హెల్దీగా ప్రోటీన్ తయారు చేయమని వాటిని కొత్త వాటిని ప్రొడ్యూస్ చేయటం. ఏజ్ అయిపోతే ముసల్తాన్ వచ్చి సోమరగా పనిచేయకుండానప్పుడు తొలగించేస్తుంది దాన్ని కణం, మళ్ళీ కొత్తది రిప్లేస్ చేసేస్తుంది అనమాట, కొత్త పార్ట్ వేసేయటమే. ఇట్లా అన్ని అవయవాలను అన్ని పార్ట్లని రిప్లేస్మెంట్, ఏ రోజుకి ఆ రోజు రిపేరింగ్, అంత సెల్ఫ్ రిపేరింగ్ మెకానిజం ఉంది. గాల్గి ఆపరేటర్స్ అంటారు కదా, వాటిని రిపేర్ చేసుకోవటం, ఇదంతా మ్యాక్రో ఆటోఫాగీ. ఇక 2వది తీసుకుంటే మైక్రో ఆటోఫాగీ అంటారు. ఇది కణము లోపల ద్రావకం ఉంటుందండి. ఇంజిన్ లోపల ఇంజిన్ ఆయిల్ ఎట్లా ఉంటుందండి, ఇంజిన్ స్మూత్గా తిరగటానికి
ఆ ద్రావకంలో అవయవాలన్నీ కణలోపాలు తేలియాడుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు కనపడుతున్నా చూడండి, లైసోజోమ్స్, ఇదే నేను చెప్పింది రిపేరు క్లీనింగ్ చేసేవి. ఇవి ఇదిగో ఇందాక అన్నట్టు ఇదిగో మైటోకాండ్రియా కనపడింది, రైబోజోమ్స్ కనపడ్డాయి, ఇట్లాంటివన్నీ మీకు కనపడుతున్నాయి కదా, వాటన్నిటినీ రిపేరు తొలగించే పని. ఈ మొదటి రకంగా ఈ ఆటోఫ్యాగి మ్యాక్రోలు ఇట్లా చేసేస్తాయి. ఇక మైక్రోలు అంటే ఇప్పుడు ద్రావకం లాగా నీలం రంగులో కానీ వేరే కలర్లో కనపడుతున్నది కదా, ఇక్కడ కణము లోపల ద్రావకం. ఈ ద్రావకం చిక్కబడిపోతుంది ఇంజిన్ ఆయిల్ వాడగా వాడగా, జిగురు తగ్గినట్టు, చిక్కదనం పెరిగినట్టు, అందులో కాస్త రజన్ వచ్చి రఫ్ అయిపోతుంది ఇంజిన్ ఆయిల్. అలాంటి దాన్ని కాట్ చేసేసి మనం కొత్తది పోస్తాం. సేమ్ ఇందులో ఇది జరుగుతుందన్నమాట, మైక్రో ఆటోఫ్యాగి. ఇక సిఎం ఆటోఫ్యాగి మూడోది. దీని లోపల మెయిన్ ఆర్గాన్స్ అయిన డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇట్లాంటి వాటన్నిటిని రిపేర్ చేయటం, అట్లాగే సెల్ మెంబ్రేన్ కణపొరని రిపేర్ చేయటం. ఈ మెయిన్ ఇవి తినేయటానికి ఉండదు, వీటిని రిపేర్ చేయటం, చెడిపోయిన భాగాలన్నిటిని తినేసేయటం, ఈ మెకానిజం అంతా ఇట్లా జరుగుతుంది. ఈ మూడు ప్రక్రియలు రాత్రి వేళల్లో కణం లోపల కనుక మీకు జరిగితే మీ కణాల ఆరోగ్యం, తద్వారా మీ అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి, తద్వారా మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు, బ్రతికిన నాళ్ళు ఎక్కువ ఆరోగ్యవంతులుగా జీవించే అదృష్టాన్ని మీరు సొంతం చేసుకున్నట్టు అవుతారు. ఈ అదృష్టం ఎవరో మనకి ఇవ్వలేరు, మనం మనమే సొంతం చేసుకోవచ్చు మంచి అలవాట్ల ద్వారా, మంచి ఆహారాన్ని డిన్నర్లో తినటం ద్వారా. అందుకని నట్స్, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, స్ప్రౌట్స్ కొంచెం, ఇలాంటివన్నీ మీరు డిన్నర్లో తినగలిగితే ఈ కణము రిపేరు క్లీనింగ్ కావాల్సిన పోషకాలన్నీ బ్రహ్మాండంగా అందుతాయి అన్నమాట. ఇవన్నీ అందినాయి అనుకోండి, మీ కణం హెల్తీగా వర్క్ చేసేసుకుంటుంది. ఈ నైట్ టైం అంతా క్లీనింగ్ రిపేర్ చేసుకుని ఫ్రెష్ అయిపోతుంది. మీరు చూడండి, ఏ రోజుకి ఆ రోజు ఇంట్లో అర డజన్ మంది ఉంటారు, వాడుకుంటారు, కానీ క్లీన్ చేసుకుంటారు, తడిగుడ్లు పెట్టి తుడుచుకుంటారు, షింక్ కడిగేస్తారు, స్టవ్ కడిగేస్తారు, డైనింగ్ టేబుల్ తుడిచేస్తారు, అంట్లు కడిగేస్తారు, బట్టలు ఉతికేసుకుంటారు, డస్ట్బిన్ పారేసి కడిగేస్తారు. అలా చేస్తేనే మీరు ఇంట్లో వండగలుగుతున్నారు. మీరు క్లీన్ చేయాలి. అట్లాగే ఈ శరీరం నేనే క్లీన్ చేసుకుంటాను అని ఎవ్రీ సెల్ అడుగుతుంటే, అక్కర్లేదు బాబు నువ్వు పడుకో నేను తినేస్తాను మిడ్ నైట్ మసాలా అంటే, ఈ క్లీనింగ్ మెకానిజం, రిపేరింగ్ మెకానిజం అంతా పడుకుంటుంది. కాబట్టి ఆడవారు కొంతమంది ఎప్పుడన్నా బిజీగా ఉన్నామని తొడవటాలన్నీ వదిలేస్తే చూడండి, ఇంట్లో చెత్త పేరుకుపోతుంది. టైం పెట్టుకుని వంట ఎంత ముఖ్యమో క్లీనింగ్ అంత ముఖ్యం. అది చేయకుండా వదిలేస్తే చెత్త చెదారాలు ఇంట్లో పేరుకుపోయి ఉన్నట్టే, వాసన కొద్దిగా వస్తున్నట్టే మనలో కూడా అట్లా వచ్చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి మీ శరీర ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని మీరు తగ్గించుకోవద్దు, మీరు పెంచుకోవాలి. మీ చేతుల్లో ఉంది, మీ కోరిక నెరవేరాలి. మరి అది నెరవేరాలి అంటే ఇలా మీరు మార్చుకోండి, మంచి ఆహారాన్ని సరైన సమయంలో తిని శరీరానికి సహకరించండి. నాకు కుదరదు అంటే కుదరదు, కుదురుతుందంటే కుదురుతుంది, మీ చేతిలో ఉంది. కాబట్టి ఇలాంటి మంచి అవకాశం మనందరం కలిగించుకుంటూ పిల్లలకి అందే అవకాశం చేద్దాం. పిల్లలకి తెలియదు పాపం, మీరు మారితే వాళ్ళు మారుతారు. ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని మనసారా కోరుకుంటూ నమస్కారం.